ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సరిగ్గా వారం రోజులు టైం ఉంది ఈరోజు మంగళవారం కొడితే కట్ చేస్తే ఏడు రోజుల్లో ఆరు రోజుల్లో ఎలక్షన్స్ వచ్చే సోమవారం అంటే వచ్చే మంగళవారం ఈ పాటికి మొత్తం నిన్నే ఎలక్షన్ పూర్తయిపోయి ఉంటుంది సో ఈ వారం రోజులు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలనండి వాళ్ళు తీసుకునే నిర్ణయాల నుండి ఎలక్షన్ కమిషన్ వేసే అడుగులనండి ఏవైనా కూడా రేపొద్దున మనం వేయబేటువంటి ఆ ఓటుని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్గా మారే అవకాశం స్పష్టంగా ఉంది ఆల్రెడీ ఇన్నాళ్ళు మేము ఈ పార్టీకే ఓటు వేయాలి జగన్కే లేదా మేము చంద్రబాబుకే ఓటు వేయాలి అని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఓకే వాళ్ళు ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటారు ఒక ముప్పై ఐదు ఇటో ముప్పై ఐదు అటు వేసుకున్న ఉంటారు ఈ మధ్యలో ఉన్నటువంటి ముప్పై శాతం లేదా ఇరవై శాతం న్యూట్రల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే రేపు ముఖ్యమంత్రిని డిసైడ్ చేయబోయేది సో వీళ్ళ పట్ల జరిగేటువంటి పరిస్థితులు మాటలు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈ ఎన్నికలు ఇటు అధికార వైసీపీకి అటు ప్రతిపక్ష టీడీపీకి చాలా కీలకం ఓడితే ఇరు వర్గాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది అందుకే ఎన్నికల కోసం సర్వశక్తులు ఓడుతున్నారు గత ఎన్నికల్లో ఏకంగా నూట యాభై ఒక్క సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్ ఈసారి తీవ్ర వ్యతిరేకత మధ్య ఎన్నికల బరిలో నిలుస్తున్నారు అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు కొన్ని వర్గాలు ఆయన కంప్లీట్గా సపోర్ట్ చేస్తుంటే కొన్ని వర్గాలు ఆయన డెఫినెట్లీ అపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే వర్గాల పరంగా కాకుండా వ్యక్తుల పరంగా ఏ రకమైనటువంటి ఓటింగ్ పడుతుంది అనేది ముఖ్యంగా మారుతుంది తన మీద వచ్చినటువంటి వ్యతిరేకతకి తోడు ప్రతిపక్షాలు ఒకటే పోటీ పడుతుండటంతో జగన్ గెలుపు అంత తేలిక్ కాదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి సర్వేల్లో కూడా జగన్కు వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నాయి దీనికి తోడు ఎన్నికల ముంగిట వరుసగా జగన్ అనుకూల అధికారులు బదిలీ అవుతుండడం వైసీపీని కలవరపడుతుంది ఎన్నికల ముంగిట ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తాలూకా నెగిటివ్ ఎఫెక్ట్ కూడా బలంగానే పనిచేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో జగన్లో ఓటమి భయం పెరిగిపోయింది అని తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది ఎందుకంటే ఈ దేన్ని బేస్ చేసుకుని వాళ్ళు అట్లా అంటున్నారంటే ఈ ఆరోపణ జగన్ ఓటర్ మీద ఒప్పుకున్నారు అనే ఆరోపణని ముఖ్యంగా చేస్తోంది తెలుగుదేశం పార్టీ అయితే ఆ తెలుగుదేశం పార్టీ దేన్ని బేస్ చేసుకుని ఏ రకమైన ప్రూఫ్ను చూపిస్తోంది అంటే రీసెంట్గా ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి బేల మాటలే అందుకు బలం చేకూరుస్తున్నాయి గుల్టేలో వచ్చింది ఆర్టికల్ గుల్టే ఆర్టికల్ గుల్టే వెబ్సైట్ కంప్లీట్గా తెలుగుదేశం పార్టీకి సపోర్టింగ్గా ఉంటుంది తెలుగుదేశం వాళ్ళు అంటున్నటువంటి మాటలు ఏంటంటే రీసెంట్గా జగన్ మాట్లాడినటువంటి ప్రచార సభల్లో మాట్లాడిన మాటలు చాలా భయం భయంగా బేలగా ఇబ్బందికరంగా బెదురుగా ఉన్నాయి అనేసి మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా సాగుతాయన్న నమ్మకం నాకు లేదు రోజు రోజుగా తగ్గిపోతుందని జగన్ అన్నారు ప్రభుత్వ పథకాలు సంబంధించి బట్టలను నొక్కి విడుదల చేసిన అవి జనాలకు విడుదలవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు అలాగే అధికారులు ఇష్టానుసారం మారుస్తున్నారని ఆయన అన్నారు దీంతో ఎన్నికల అనుమానం కలుగుతోందని జగన్ నిరాశతో కూడిన స్వరంతో మాట్లాడారు అయితే జగన్ ఓటమి భయం పెరిగిపోవడం వల్ల ఇలా బేలగా మాట్లాడుతున్నారని ఇలాంటి మాటలు ఓటమికి సంకేతాలని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కేసీఆర్ సైతం ఇలాంటి నెగిటివ్ ధోరణిలోనే మాట్లాడారని అంటున్నారు జగన్ ఆఖరి రాగం పాడే ప్రతిపక్ష వాళ్ళు సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు సో మీరేమనుకుంటున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఒప్పుకున్నారా లేదా ఆయన నిజానిజాలు చెప్పే ప్రయత్నంలో మాట్లాడిన మాటలు వీళ్ళు అట్లా మారుస్తున్నారా సో నిజంగా ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారు ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారు అనేది కరెక్ట్గా ఆరు రోజుల ఎలక్షన్ ఉంది మీరు ఇచ్చే కామెంట్తో తేలిపోవాలి కాబట్టి వీడియో చూసి వెళ్ళొద్దు కంపల్సరీ కామెంట్ చేయండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి